भद्राद्री कोत्तगूडेम जिला मणुगूरु मुनिसिपालिटी परिधिलोनी आदर्शनगर चापल मार्केट एरिया गोल्ड शॉप लाइन रामालयम टेंपल एरियालो तेलंगाणा राष्ट्र प्रभुत्वं चेस्तुन्न अभिवृद्धि संक्षेम पधकालकु आकर्षितुलै कांग्रेस पार्टी चेंदिन सुमारु 300 कुटुंबालु ब्यारस पार्टीलो चेरिक वीरिकि गुलाबी कंडुवालु कप्पी पार्टीलोकि सादरंगा आह्वानिंचिन प्रभुत्व विप बीआरएस पार्टी जिला अध्यक्षुलु रेगा कांतारावु అభివృద్ధి ప్రదాత రేగన నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే గుర్తు గుర్తుంచుకోండి గుర్తు గుర్తుంచుకోండి కారు గుర్తుకే కారు గుర్తుకే అభివృద్ధి ప్రదాత రేగన నాయకత్వం అభివృద్ధి ప్రదాత రేగన నాయకత్వం జై కేసీఆర్ నన్ను గెలిపించినట్లయితే ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మళ్ళీ మూడోసారి చెప్తున్నారు ఒకటే చెప్తా ఉన్నా ఇంతకు ముందు నేను 2014 తర్వాత నేను ఎమ్మెల్యేగా లేను 2014 కంటే ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన 100 పడకల హాస్పిటల్ని కట్టించిపోతే కనీసం 2014 నుండి 18 వరకు ఆయన ఉండి కనీసం ఆ హాస్పిటల్ ఒక డాక్టర్ కూడా పెట్టలేకపోయింది పరిస్థితి మళ్ళీ నేను 2018 తర్వాత మీరందరూ గెలిపిస్తే 2018 తర్వాత నేను వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఇవాళ మరి బ్రహ్మాండంగా 1520 మంది డాక్టర్లు ఉన్నారు మరి హాస్పిటల్ బ్రహ్మాండంగా చేసినాం కరోనా టైంలో అయితే దాంట్లో కరోనా వచ్చిన వాళ్ళని జిల్లా మొత్తం పట్టుకొని చాడబెట్టుకున్న పరిస్థితి ఉంది కరోనా తర్వాత ఇలా హాస్పిటల్ చూడండి ఎంత మంచి పేదవాళ్ళకి ఎంత మంచి హాస్పిటల్ అక్కడ హాస్పిటల్కి పోయినటువంటి వాళ్ళకి భోజనాలు కూడా పెడతా ఉన్నాం డయాలసిస్ సెంటర్ కిడ్నీ పేషెంట్లకి తమ్ముడు భద్రాచలం పోవాల్సి ఉండే పోస్ట్ మార్టం చేయాలంటే భద్రాచలం పోవాల్సి ఉండే ఇవాళ అన్ని కూడా మరి మన మట్టికి మంచినీళ్ళు అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటుగా అంతర్గత రహదారులు కానీ డ్రైనేజీల కోసం మరొక 25 కోట్ల రూపాయలు దాంట్లో 62 కోట్లు ఇంకొక 25 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అన్ని కూడా ప్రతి వార్డుకు ఒక 1 కోటి రూపాయలు ఇచ్చాం అవన్నీ కూడా డ్రైనేజీలు కానీ అంతర్గతంగా రహదారులకు కానీ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా టెండర్లు కంప్లీట్ అయిపోయినాయి కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు కాంట్రాక్టర్లు ఎన్నికల తర్వాత అవి కూడా పనులు మొదలైతే దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళా ఒక 20 కోట్ల రూపాయలు మళ్ళీ చివరిలో ఎన్నికల కోడ్ వచ్చే ముందు ఒక 20 కోట్ల రూపాయలు ఇచ్చారు దాంతో ఈ కాలువకు సంబంధించినటువంటి సైడ్ వాల్ కానీ ఇంకా మిగిలిన ఏరియాల డ్రైనేజీలు కానీ కరెంటు కానీ ఇటువంటి ఏ పనులు ఉన్నా కానీ అవన్నీ కూడా పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది అవి కూడా నీకు ఎన్నికల తర్వాత అవి కూడా మొదలైపోతుంది అభివృద్ధి ఓ పక్క ఇట్లా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా రేపు భవిష్యత్తులో ఈరోజు రైతులకు సంబంధించి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తూ ఉన్నాడు ఎకరానికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు బంధు ఇస్తూనే మళ్ళీ రైతులకు ఏదన్నా అయితే ప్రమాదం జరిగినా కానీ ప్రమాదం జరగకపోయినా నార్మల్గా చనిపోయినా కానీ 5,00,000 రూపాయలు వారి తరఫున ఎల్ఐసి కట్టిన మనమే కాబట్టి వాళ్ళు చనిపోయిన వారం రోజులలోనే ఆ కుటుంబానికి 5,000 రూపాయలు